హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షణ్ముఖ టాక్స్. ఈరోజు ఆనపకాయి పాలు కూర ఎలా చేయాలనేది మీకు చూపిస్తానండి. ముందుగా మనం ఒక చిన్న ఆనపకాయని తీసుకుని బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు, ఒక చిన్న చిన్న గిన్నెతో పాలు, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు, అలాగే పోపు దినుసులు. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని కుక్కర్లో వేసుకోవాలండి. వేసుకుని వాటర్ పోసుకోవాలి. మునిగేంత వరకు నీళ్లు పోసుకుని కొంచెం పసుపు, కొంచెం కారము, ఎక్కువ వేసుకోకూడదు అండి, తక్కువ తక్కువ వేసుకుని, అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి పైకి పొంగకుండా. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ సరిపోతుందండి. చూసారు కదా, అయిపోయిందండి. ఇలా మనం ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకుని జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు అండి, అంతే మినప్పప్పు, ఆవాలు కూడా వేసుకుని, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకుని వేపుకోవాలండి. చాలా ఈజీ అండి రెసిపీ, చాలా హెల్దీ కూడా. చాలామంది తినరు పిల్లలు, వాళ్ళు అయితే వద్దు వద్దు అంటారు. సో ఇలా మనం పాలుతో వేసి చేస్తే ఆనపకాయ కూర పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. బాడీకి హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళండి కొంచెం చల్లపడాలంటే ఈ ఆనపకాయ తింటే బాడీ వెంటనే కూల్ అవుతుందండి, అంటే చలవ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఇవి బాగా వెగిపోయాయి కదండి, మనం పక్కకు తీసుకొచ్చుకున్న ఆనపకాయ ముక్కలు వేసేసుకోవాలి మొత్తం వాటర్తో సహా. బాగా దగ్గర పడాలండి. చూసారా, వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. అయిపోయిందండి. ఒక 2 మినిట్స్ మనం ఆగిన తర్వాత మనం ఆల్రెడీ కాచి పెట్టుకున్న పాలు వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ఈ రెసిపీ. మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. అలాగే ఇంకా మీకు ఫర్దర్గా ఇంకా ఏమైనా తెలియాలి, ఇంకా ఏమైనా రెసిపీ తెలియాలి అనుకుంటే మాకు కామెంట్ చేయండి. మేము ఆ రెసిపీని చేసి మీకు చూపిస్తాం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.